నమస్తే రాము. నమస్కారం. మన దేశాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవటం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండకపోవచ్చు. సొంతంగా పెట్టుబడి పెట్టి ఒక ఇల్లును కొనుక్కోలే పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఆశ్రయించేది బ్యాంకుల్ని. ఒక కొనుగోలుదారుడు ఒక ఇల్లును కొనుక్కోవాలి అనుకుంటున్నప్పుడు బ్యాంకు దగ్గరికి లోన్ వెళ్లే ముందు ఏ అంశాలని బ్యాంక్ పరిగణలోకి తీసుకొని లోన్ ప్రొవైడ్ చేస్తుంది? ఇప్పుడు గృహ రుణాలు అనేటటువంటిది చాలా ప్రాధాన్యపరమైనటువంటి అంశం. ప్రస్తుతం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, గడిచినటువంటి యూపీఏ ప్రభుత్వంలో కానీ, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ, గృహానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి యాక్టివిటీ చేసినా కూడా బ్యాంకులు విరివిగా లోన్స్ ఇవ్వాలి అనేటటువంటి నిబంధన అయితే ఉంది. ప్లస్ బ్యాంకుల పరంగా కూడా చూసినా కూడా ఈ గృహ రుణాలు అనేటటువంటిది చాలా సేఫెస్ట్ అడ్వాన్స్ లోన్ ఇది. ఎందుకంటే కట్టుకునేటటువంటి గృహం మార్టిగేజ్ అయి ఉంటుందిగా బ్యాంక్కి. సో గృహ ఆ రుణం ఇచ్చే ముందే ఆ డాక్యుమెంట్కి సంబంధించి కనుక సరైనటువంటి లీగల్ టైటిల్, దీని ఈ ట్రాన్స్ఫర్ టైటిల్ డీడ్ ఏదైతే ఉందో అది బ్యాంక్కి లీగల్గా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేటటువంటి కేర్ కనుక ఇనీషియల్ స్టేజ్లో కనుక తీసుకుంటే 20% మార్జిన్ ఉంటుంది, 80% లోన్ ఇస్తారు. సపోజ్ 1 లక్ష రూపాయలు వర్త్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ లోన్ ఇచ్చారనుకుందాం, 25% ముందు ల్యాండ్కి లోన్ ఇస్తారు. అంటే ఏదైతే మనం ఒక ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నామో దానిలో 25% డిపెండింగ్ అపాన్ ది ఏరియాని కూడా దాని 50% కూడా ఎక్స్పాండ్ అవుతారు. 50% వీళ్ళు బేర్ చేసినా, 50% వాళ్ళు బేర్ చేసినా. దెన్ కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఎట్లా అయితే మనం దీని పేమెంట్ షెడ్యూల్, అంటే కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఏ రకంగా మనం ఎరైపోతాము, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నా లేదా ఒక బిల్డర్ అపార్ట్మెంట్స్ మనం తీసుకుంటున్నప్పుడు ఆ బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా షెడ్యూల్ ఏ రకంగా ఉందో ఆ షెడ్యూల్ని బట్టి శాంక్షన్ అయ్యేటువంటి అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్ ఆ రకంగా కూడా రిలీజ్ చేసే పద్ధతి. ఓకే. సో అంచేత ఒక ఎంప్లాయీ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ లేదా మరొక హౌస్ వైఫ్లు కానీ వీళ్ళెవరైనా సరే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఏ రకంగా మీట్ అవుతారనేటటువంటిది. ఈవెన్ మన దేశంలో 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా రీపేమెంట్ షెడ్యూల్ ఉంది దీనిలో. అంటే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంప్లాయీ అనుకుందాం, రుణం కోసం కనుక బ్యాంకుకి వెళ్తే అతను 60 సంవత్సరాలకు రిటైర్ అయినా కూడా 70 సంవత్సరాలని లెక్కలోకి తీసుకుని అతను తీసుకున్నటువంటి 20-30 లక్షల రూపాయలు ఆ అమౌంట్ ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నాడు, 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 30 సంవత్సరాల పీరియడ్ని ప్రతి నెల 30x12 360 ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని రికవర్ చేసేటటువంటి వెసులుబాటు ఈ స్కీమ్స్లో ఉంది. ఓకే. ప్రస్తుతం ఉన్నటువంటి హౌసింగ్ రుణాల్లో 9% నుంచి 10% మధ్యలో బ్యాంకులన్నీ కూడా ఛార్జ్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏ రకంగా ఛార్జ్ చేస్తారంటే, సపోజ్ 360 ఇన్స్టాల్మెంట్స్ కనుక చేసిన రోజున 180 నుంచి 200 ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ ఇంట్రెస్ట్ రికవర్ చేస్తారు. ఓహో. తర్వాత 180 ఇన్స్టాల్మెంట్స్ వచ్చి ప్రిన్సిపల్ రికవరీ చేస్తారు. సో టోటల్ 360 ఇన్స్టాల్మెంట్స్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ని మనం తీసుకుంటూ వెళ్తుంటారు. అంటే 3-4 సంవత్సరాలు పేమెంట్ చేసిన తర్వాత బారోవర్ అనుకోవచ్చు, నేను తీసుకున్న ప్రిన్సిపల్ అట్లాగే ఉంది బట్ నేను కడుతూ పోతున్నానని. ఇవన్నీ మరి 9% ఇంట్రెస్ట్ అని అంటే మరీ తక్కువ కాదు, అంటే ఎక్కువ కాదు, బట్ కన్సిడరబుల్ అమౌంట్ అది, 9 నుంచి 9.5% అండి. సో దాదాపు ఈ అమౌంట్ని రికవర్ చేసుకుంటూ వెళ్తున్న రోజున అతనికి కూడా దాని మీద రిటర్న్స్ వచ్చినా లేదా అతను పేమెంట్ చేసేటటువంటి రెంట్ని ఆదా చేసుకున్నా కూడా ఆ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లోకి డైవర్ట్ చేయొచ్చు. అంచేత ప్రతి బ్యాంకు కూడా హౌసింగ్ లోన్ రుణాలని చాలా విరివిగా ఇస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది. సో దీనిలో ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి ఎంప్లాయీ కనుకైతే ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అతన్ని రికవర్ చేస్తాను ఇన్స్టాల్మెంట్ అనేటటువంటి ఒక కమిట్మెంట్ని తీసుకుంటారు ఎంప్లాయర్ ద్వారా. అదే రకంగా డాక్యుమెంట్స్, దానికి సరైనటువంటి లీగల్ టైటిల్ ఉందా లేదా, ఆ టైటిల్ డీడ్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ కనుక ఇదంతా పర్ఫెక్ట్గా ఉన్న రోజున ఆ మెయిన్ హర్డిల్లోంచి బయటకు వస్తారు. దెన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి, అంటే డాక్యుమెంటేషను ఇవన్నీ ప్రాసెసింగ్ చాలా మినిమం అమౌంట్స్ ఉంటాయి, 3,000-4,000 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. అవును. కానీ పండగలప్పుడు ఒక మంచి ఇంపార్టెంట్ టైమ్స్లో ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ని వేవ్ చేసినటువంటి సందర్భాలు కూడా అనేక ఉంటాయి.
సపోజ్ దీపావళి టైంలో కనుక తీసుకుంటే ఒక్కొక్క బ్యాంక్ ఈ 4,000 రూపాయలు మేము వేవ్ చేస్తున్నాం అని చెప్పి పబ్లిసైజ్ చేస్తారు. సో ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి లేవు, ఓన్లీ లీగల్ ఎక్స్పెన్సెస్కి అయ్యేటటువంటి ఛార్జెస్ ఉంటాయి వాటికి, రిజిస్ట్రేషన్ దానికి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా. సో తనకి కావలసినటువంటి రుణాన్ని అతనికి ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్లోంచి ఎట్లా మీట్ అవ్వగలుగుతాడు అనేటటువంటిది ప్రధానంగా చూసుకుని దాదాపు 50 నుంచి 75 లక్షల రూపాయల రుణాలు తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఐటీ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు నెలకి 3-4 లక్షలు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి 60-70 లక్షలు కూడా రుణాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న 30-40 లక్షలకే అపార్ట్మెంట్లు వచ్చేటటువంటి ఏరియాస్లో వాటి మీద 80% లోన్లు ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ దేశంలో ఉండేటటువంటి సిటిజన్స్లో కేవైసీ నామ్స్ మీట్ అవుతూ తనకున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని అఫీషియల్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అట్లాగే రిటర్న్స్లో మనం చూపిస్తాం. మనం ఎవ్రీ ఇయర్ మనం సబ్మిట్ చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనకు ఉండేటటువంటి ఇన్కమ్ని కమిట్ అవుతాం. సో 3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని తీసుకుని ప్రీవియస్ 3 ఇయర్స్ది దాన్ని బట్టి లోన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో హౌస్ బ్యాంక్స్లో అట్ ప్రజెంట్ గోల్డ్ లోన్లు హౌసింగ్ లోన్లు చాలా విరివిగా ఇస్తున్నటువంటి ప్రస్తుతం సీజన్ అది. అనేక మంది వేల మంది లక్షల మందిలో అయితే కొంతమంది బిల్డర్స్ వచ్చి హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం బిల్డర్లు తీసుకునేటటువంటి దాన్ని కొద్ది కొద్దిగా డిస్కరేజ్ చేస్తున్నారు. అది కాకుండా ఇండివిజువల్స్ ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో ఆ ఇండివిజువల్స్లో ఎక్కువ భాగం చాలామంది వాళ్ళకి కావలసినటువంటి అమౌంట్ తీసుకునేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. బ్యాంక్స్ అయితే వీటి కోసం చాలా ఎక్కువ అమౌంటే కాంట్రిబ్యూట్ చేశారు. సో తనకున్నటువంటి ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్లో హౌసింగ్ లోన్ అనేటటువంటి ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్స్ ఇది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గృహ రుణం అనేటటువంటిది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది. సో ప్రతి బ్యాంకు తను ఇయర్ మొత్తంలో వాళ్ళు అడ్వాన్స్ చేసినటువంటి రుణాలను కేటగరైజ్ చేస్తే హౌసింగ్ లోన్స్కి గోల్డ్ లోన్స్కి ఇచ్చినటువంటి రుణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ప్రతి వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో హౌసింగ్ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకు వ్యక్తుల యొక్క బిజినెస్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తారా, గవర్నమెంట్ ఎంప్లాయా, ఇలాంటి విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి? ఉంటాయిగా కేటగిరీ, అప్లికేషన్స్లో ఆ కేటగిరీ ఉంటుంది కదా, దాన్ని బట్టి లోన్ అమౌంట్ ఇవ్వటం అనేది పెరగడం తగ్గటం అనేది చెప్పాను కదా. ఒక ఎంప్లాయీ కనుక అయితే ఎంప్లాయర్ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకుంటాను. బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ అతనుకున్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంతే, తను చేస్తున్నటువంటి బిజినెస్ దానిలో ఉండేటటువంటి అవి ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో పొందుపరిచిన ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి లోన్ సెక్యూర్డ్ లోన్ కదా ఇది. తను తీసుకునేటటువంటి ఇల్లు కానీ, కట్టుకునే ఇల్లు కానీ, తీసుకునేటువంటి అపార్ట్మెంట్ కానీ లేదా ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా బ్యాంకుకి మార్టిగేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది టోటల్లీ ఫుల్లీ సెక్యూర్డ్ అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా. సో అప్పుడప్పుడు కనుక ఈ హౌసింగ్ లోన్ కనుక ఫెయిల్ అయినప్పుడు సర్ఫేసీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం వీటిల్ని అమ్మి తనకు ఉన్నటువంటి మొత్తం అమౌంట్ రికవర్ చేసుకునే సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. వీటికల్ బ్యాంకు బ్యాంకు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది హౌసింగ్ లోన్లు తీసుకుని కనుక రీపే చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఆ హౌసింగ్ లోన్ వాళ్ళ బ్యాంకు దాంట్లో తీసుకుంటారు. కంప్లీట్గా మార్టిగే టైటిల్ డీడ్స్ అని వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవును, ఎంప్లాయర్ బారోవర్ దగ్గర ఉండవు కదా. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వీటన్నిటిని ఇన్వోక్ చేసి ఆ ఇంటిని అమ్మివేసి తనకున్నటువంటి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్తో తీసుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అంచేత చక్కటి సెక్యూర్డ్ అడ్వాన్స్ కాబట్టి బ్యాంకులు కూడా నో అనవు. ఓన్లీ థింగ్ ఏంటంటే బారోవర్స్ తనకున్నటువంటి రీపేమెంట్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ మేరకు మాత్రమే లోన్ తీసుకుని తను ఆ మీన్స్ని ఒకటేసారి మనం అద్భుతమైనటువంటి హౌస్ పక్కవాడు కట్టుకున్నాడు కాబట్టి నేను అంతే ఎత్తులో కట్టుకోవాలనుకుంటే అందరికీ సాధ్యం కాదు. ఎవరికి ఉండేటటువంటి ఇన్కమ్ వేరియేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో తనకున్నటువంటి ఇన్కమ్ను దృష్టిలో పెట్టుకుని దానిలో కొంత భాగాన్ని హౌసింగ్కి కేటాయించుకుని తీసుకుని తర్వాత దాన్ని రీపే చేసుకుని మళ్ళీ తీసుకునేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అటుకని ప్రస్తుతం అయితే బ్యాంకులో హౌసింగ్ లోన్ రుణాలకు మాత్రం చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ ప్రభుత్వాలు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి బారోవర్స్ అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.